ప్రత్యేక తెలంగాణ కోసం 1969 నుంచి 2014 వరకు ఎన్నో పోరాటాలు బలిదానాలు. దాదాపు 60 ఏండ్ల సుదీర్ఘ పోరాటంతో తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ ఉద్యమ రథసారథి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి నేటికి 100 రోజుల పాలన పూర్తి చేసుకుంది. అతి తక్కువ కాలంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన కార్యక్రమాలు, అమలుపరిచిన పథకాలు 100 రోజుల పాలనలో మైలురాళ్లుగా నిలిచిపోయాయి. ప్రతి నిర్ణయంలోనూ తెలంగాణ ముద్ర ఉట్టిపడింది. పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లి పథకాల అమలులో ప్రజలను భాగస్వాములను చేయడం టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన తొలి విజయం. ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వే, కోట్ల మంది ప్రజల వివరాలు ఒక్కరోజులో సేకరించడం ఒక చరిత్ర. ఆ అపూర్వ ఘట్టం ప్రభుత్వంపై ప్రజలకు ఎంతటి విశ్వాసముందో చాటి చెప్పింది. తెలంగాణకు ప్రత్యేకమైన బతుకమ్మ, బోనాలను రాష్ట్ర పండుగలుగా గుర్తించి వాటిని ఘనంగా నిర్వహించడం గొప్ప విశేషం. ఇలా అనేక నిర్ణయాలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తున నిలబెట్టాయి. గోల్కొండలో స్వాతంత్ర వేడుకలు నిర్వహించడం తెలంగాణ కీర్తి ప్రతిష్టలను కేసీఆర్ ప్రభుత్వం దశదిశలా చాటి చెప్పినట్టయింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే పరిపాలనపై తనదైన ముద్ర వేస్తున్నారు. గత వలస ప్రభుత్వాల ధోరణికి స్వస్తి చెప్పి తెలంగాణలో ప్రజలు, ఉద్యోగులను, పాలనలో భాగస్వాములను చేయడం ద్వారా సృజనాత్మకతతో సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పథకం చేపట్టినా అది తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను పెంచేలా ఉండాలన్నది కేసీఆర్ నిర్ణయం. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తెలంగాణలో అమరవీరుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు ఇంటికొక ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం. తెలంగాణ ఉద్యమంలో నమోదైన కేసుల ఎత్తివేతకు నిర్ణయం. రైతులకు 1 లక్షలోపు వ్యవసాయ రుణాలు, చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేయడం, వృద్ధులు, వితంతువులకు 1000 రూపాయలు, వికలాంగులకు 1500 రూపాయల పింఛన్లు అందించడం. తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ నిర్ణయం. గిరిజనులకు 12% రిజర్వేషన్లు కల్పించి గిరిజన తండాలు, గూడెంలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయం. జర్నలిస్టుల సంక్షేమానికి 10 కోట్ల రూపాయలు కేటాయించి సంక్షేమ నిధి ఏర్పాటు చేయడం. తెలంగాణలో పేదలకు 3 లక్షల రూపాయలతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయం. తెలంగాణలో ఉద్యోగులకు తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్లు కేటాయించి ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలని నిర్ణయం. రాష్ట్రంలో 24 జిల్లాల ఏర్పాటుకు కార్యాచరణ ప్రారంభించడం. ముస్లింలకు 12% రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించడం. మైనార్టీ కార్పొరేషన్లకు 1000 కోట్లు కేటాయించి వక్ఫ్ బోర్డుకు జుడిషియల్ అధికారాలు ఇవ్వాలని నిర్ణయం. నిజామాబాద్ జిల్లా అంకాపూర్లో వ్యవసాయ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు నిర్ణయం. వీటితో పాటు కాలోజీ పేరిట వరంగల్లో స్టేడియం నిర్మించాలనే నిర్ణయం. వీటితో పాటు ఈ 100 రోజుల్లో అనేక ప్రతిష్టాత్మక కార్యక్రమాలు అమలులోకి వచ్చాయి. గోల్కొండలో స్వాతంత్ర వేడుకలను చేపట్టడం, తెలంగాణ వ్యాప్తంగా ఒకే రోజు సమగ్ర ఇంటింటి సర్వే పూర్తి చేయడం, దళిత, గిరిజన, మైనార్టీ యువతులకు వివాహ ఆర్థిక సహాయం, దళితులకు 3 ఎకరాల భూమిని పంపిణీ చేయడం, గ్రామీణ పట్టణాల అభివృద్ధి కోసం మన ఊరు మన ప్రణాళిక కార్యక్రమాన్ని అమలు చేయడం, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసి తెలంగాణ విద్యార్థులకు ఫాస్ట్ పథకం అమలుకు నిర్ణయం, బడ్జెట్ రూపకల్పనకు టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయడం, బతుకమ్మ, బోనాల పండుగలను అధికారికంగా గుర్తించి నిర్వహించడం, అధికారికంగా మాజీ ప్రధాని పివి జన్మదిన వేడుకలు నిర్వహించడం, అగ్రికల్చర్ యూనివర్సిటీకి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టి ప్రారంభించడం, ఆటోలు, ట్రాక్టర్ ట్రాలీలపై రవాణా పన్ను ఎత్తివేత నిర్ణయం కూడా తీసుకుంది, పోలీస్ కమిషనరేట్లకు 3000కు పైగా ఆధునిక వాహనాలు పంపిణీ చేయడం, గత ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో అవకతవకలపై సిఐడితో విచారణ చేపట్టడం, క్రిస్టియన్లకు 3% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకోవడం, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించే ఆర్ఎంపీ, పీఎంపీలకు ప్రభుత్వ గుర్తింపు ఇవ్వాలని నిర్ణయం. వీటితో పాటు తెలంగాణలో విధానపరమైన కొన్ని నిర్ణయాలపై కసరత్తు జరుగుతోంది. హైదరాబాద్ చుట్టుపక్కల పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి పరిశ్రమలను ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలనే ప్రయత్నం కూడా చేస్తోంది టీఆర్ఎస్ సర్కార్. తెలంగాణ గ్రామాలకు తాగునీటి కోసం వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలపై వ్యాట్, నాలా పన్నులను రద్దు చేసింది. సింగిల్ విండోతో కొత్త పారిశ్రామిక విధానాన్ని అమల్లోకి తెచ్చింది. కోట్లాది మొక్కలతో హరితహారం పథకాన్ని ప్రారంభించనుంది. ఫార్మాసిటీ, సినిమా సిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. మార్కెట్ కమిటీల్లో బీసీ, దళిత, గిరిజనులకు కోటా కేటాయించాలని నిర్ణయించడం. హైదరాబాద్లో మాస్టర్ ప్లాన్ అమలుకు నిర్ణయం. మెట్రో రైలును 200 కిలోమీటర్లకు విస్తరించాలని నిర్ణయం. హైదరాబాద్ నగరాన్ని వైఫై, 4G నగరంగా తీర్చిదిద్దాలని నిర్ణయం. వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ నగరాలను సమగ్రాభివృద్ధి చెందించాలని నిర్ణయం.